అండ్ మెయిన్గా నా ఫ్రెండ్స్ ముందు నుంచి ఎవరైతే నెగిటివ్ అని అనుకున్నానో వాళ్ళు పాజిటివ్ అయ్యారు. సో దట్ వాజ్ నా మిస్టేక్, ఎందుకంటే నా తప్పు. నేను ఏమని తెలుసుకున్నానంటే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు. ఇవాళ చెడ్డ ఉన్నప్పుడు రేపు మంచి అవుతారు, రేపు మంచి ఉన్నప్పుడు చెడ్డ అవుతారు. అలాగే ఆదిరెడ్డి, వసంతి, రాజ్, శ్రీహాన్ వీళ్ళు నలుగురు కూడా ఎప్పుడు ఆల్వేజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేమిద్దరమే ఉన్నప్పుడు కూడా శ్రీహాన్ నీకే ఎక్కువ సపోర్ట్ ఉంటుందిరా, నాకు తెలుసు అని చెప్పి అనుకున్నాడు. బట్ నాకు అవ్వాలంటుందని చెప్పి అనుకున్నాడు. శ్రీహాన్ ఈ సచ్ ఎ స్వీట్ హార్ట్. నన్ను ఎవరైనా హౌస్లో ఎక్కువ సపోర్ట్ చేసి వెనకేసుకొచ్చాడు అంటే దట్ ఈజ్ ఓన్లీ శ్రీహాన్ ఓన్లీ. సో ఇవాళ మేమిద్దరం అలా టాప్ టూ పొజిషన్లో ఉండడం, అండ్ మేమిద్దరం చెప్పాలంటే మేమిద్దరం విన్నస్తానండి. సో ఇది గేమ్లో ప్రాసెస్ కాబట్టి ఆ అమౌంట్ ఆ టైంలో అతను తీసుకున్నాడు. అండ్ ముందు నుంచి ఒకే మాట నేను స్టిక్ అనే విన్నాను కాబట్టి నాకు ఈ కప్ వచ్చింది. అండ్ మీ అందరు సపోర్ట్, లవ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. శ్రీహాన్ గారు తన గేమ్ మీద తనకి నమ్మకం లేక ఆ 40 లక్షలు తీసుకున్నారంటారా? అది నాకు తెలియదండి. అక్కడ ఆ టెన్షన్లో మీరు ఇప్పుడు ఇంత ఆలోచించారు, నేను అంత ఆలోచించాను. నేను ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నాను, నా మాటకి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను. ఎందుకు నా మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నానంటే 10 లక్షలు చూపించారు. 10 లక్షలు నాట్ ఏ స్మాల్ అమౌంట్ అండి. 20, 30, 40 రేపు పొద్దున 50 అన్నా కూడా నేను కప్పనే అంటా. ఎందుకు అంటే మనం ఒక మాట అని చెప్పి వెళ్ళి మాట మార్చేస్తే మనల్ని విన్ చేయాలి అని చెప్పి ఎంతోమంది ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా నేను డబ్బులు తీసుకుంటే వాళ్ళని అవమానించట్టు అవుతుందని చెప్పి నేను ముందు నుంచి ఒకే మాట మీద స్టిక్ అయినా ఉన్నాను. ఈవెన్ మా పేరెంట్స్ని అడిగారు, మా అమ్మగారు వద్దనే చెప్పారు. 10 లో ఉన్నప్పుడు వద్దు, 20, 30 ఉన్నప్పుడు వద్దని, 40 ఉన్నప్పుడు వద్దని చెప్పారు. సో కప్పు ఇంపార్టెంట్ అనుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు మనం ఎంత వికీపీడియా చూసినా, గూగుల్ చూసినా, లేకపోతే ఇంకెక్కడ ఏం చూసినా కూడా విన్నర్ ఈజ్ ఆల్వేస్ విన్నర్. సో ఆ విన్నింగ్ ఇంపార్టెన్స్కి నేను కష్టపడ్డాను. వాట్ ఎవర్ అదర్ సినారియోస్ అన్ని పక్కన పెడితే నాకు రాసిపెట్టుంది, నా కష్టానికి తోడు మీ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి వచ్చిందండి అంతే. హౌస్లో కొంతమందిని టాప్ 5 వరకు ఉంచడం కోసం కొన్ని అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయని మాట వినిపించింది, లైక్ ఏనయ్యా కావచ్చు, అలాగా దాని మీద మీరేం చెప్తారు? నాకు అసలు మీరు టాప్ 5 అంటున్నారు, నేను ముందు నుంచి ఒకటే ఎయిమ్లో ఉన్నాను, అది తప్ప నాకు వేరే ఏం గుర్తుండవండి. ఓన్లీ నా గేమ్ ఆడినప్పుడు నాకెవరైనా అడ్డొచ్చారా అంతే. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతి గేమ్లో కూడా నేను పక్క ఓన్లీ సపోర్ట్ చేస్తూ కూడా ఆడే, ఎందుకంటే అలా కూడా ఆడగలను, తిక్కలేస్తే ఇలా కూడా ఆడగలను చెప్పి రెండూ చూపించాను అంతే. సి ఐమ్ లైక్ రూపాయి కాయిన్. సి బొమ్మగా చూస్తే బొమ్మ, బరుసు చూస్తే బరుసు అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, హౌస్లో ద ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న పర్సన్ మీరే అని చెప్తున్నారు, ఎంత రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చు? అది మీరే అనుకోవచ్చా? థ్యాంక్ యూ సో మచ్ అండి, క్యూబ్ టీవీ కదా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్, అందరికీ థ్యాంక్ యూ. ఈ ఛానల్ చూడండి ఓకే, అందరూ కూడా ఈ ఛానల్ చూసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.